జాగ్రత్తగా వినాలి మీరు. ఈ వ్యవస్థ, మన చుట్టూ ఉన్న వ్యవస్థ ఎలాంటిదో తెలుసా? దోచుకునేది నిన్ను, నీ బ్రతుకుతో ఆడుకునేది. దేవుని గుండెల్లో ఏమొచ్చింది? దేవుడి గుండెల్లో ఏమైపోయాడట? నొచ్చుకున్నాడట. నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుంది తన హృదయములో నొచ్చుకునెను. మరేం చేయాలి? ఎప్పటి నుంచి డిస్టర్బెన్స్ వచ్చిందట మానవ జీవితంలో? అందులో చెప్తున్నాడు ఎప్పటి నుంచి చెడిపోయారట. మూడవ వచనం, యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు. చెడిపోయారు, వ్యవస్థ చెడిపోయిందంటున్నాడు ఆయన. చెడిపోయిన దానికి ట్రీట్మెంట్ చేయాలి. ఏం చేయాలి? చెడిపోయిన వ్యవస్థకు ట్రీట్మెంట్ చేయాలి. ఎలాంటి ట్రీట్మెంట్ చేశాడో ఆ మృత్యు వెనుక ఈ మిస్టరీకి మీరు చూస్తారా? చూడాలి, కళ్ళతో చూడాలి. ఆనాటి వ్యవస్థకు ఏ ట్రీట్మెంట్ ఇచ్చాడు ఆయన? శిక్ష విధించాలి. సాక్షాత్తు సర్వేశ్వరుని గుండెలోనే నొప్పి తెప్పించిన ఈ వ్యవస్థకు, వాడు రాజు అయినా మంత్రి అయినా సామాన్యుడైనా శాస్త్రవేత్త అయినా బుద్ధి చెప్పాలి. ఆ బుద్ధి తరతరాలు జ్ఞాపకం ఉండాలి. ఎందుకు మన గుండెలు బరువుగా ఉంది కదా? అంత క్రూరంగా దేవుడు చంపటానికి కారణం, అంత క్రూరాతి క్రూరంగా తాను కన్న తన పిల్లలను కాల రాస్తున్నాడు అంటే కారణం, ఆనాటి సమాజపు మృత్యు వెనుక ఉన్నదేంటో తెలుసా? వాళ్ళ పాపం, వాళ్ళ పాపం. చాలామంది పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అంటారు, నాయన ఆకు పండాలి,
ఎవ్వరూ ఏం చేయకుండానే అది చెట్టు నుండి రాలిపోతుంది. పాపం పండాలి, ఏదో ఒక రోజు వస్తుంది వాడి పాపం పండుతుంది. వాడే వీరప్పన్. 35 సంవత్సరాలు దక్షిణ భారతదేశాన్ని గడగడలాడించిన గజదొంగ. ఏమయ్యాడు, కణతలో గుండు వెళ్ళిపోయి మెదడును డొలిచేసింది కుక్క చావు. పాపం పండాలి, వాడు మృత్యువు వెనుక మిస్టరీ, ప్రతి చావు వెనుక ఉన్న రహస్యాన్ని మనిషి ఆలోచించగలిగితే ఈ వ్యవస్థ ఈరోజు అంధత్వంతో గుడ్డిగా నాశనం వైపు మళ్ళదు. ఎన్ని రాజ్యాలు రానివ్వండి, ఎన్ని అధికారాలు ప్రపంచంలోకి రానివ్వండి, నువ్వు మారకపోతే నీకు గతి తప్పదు. ఇది దేవుని మాట. లోకాలను కలిగించిన సర్వేశ్వరుని మాన ఇది. సామాన్యుడి సుందర్రావు చెప్పే మాట కాదు ఇది, ఇది దేవుని మాట. 40 వేళ్లకు చేరిపోతున్న, 5 దేశాలని తలకిందులు చేసిన భూకంపం వెనుక ఉన్న రహస్యం ఈ వ్యవస్థకు తెలుసా? 6 పొట్లాలను విడవటం కాదు. మంచినీళ్లు సప్లై చేయటం కాదు. విడిదిని చూడటం కాదు. మందులను పంచటం కాదు. ఈ ఘాతుకానికి నేల, కాళ్ళ కింద నేల జస్ట్ కదిలింది అంతే. బహుళంతస్తుల భవనాలు నేల కూలిపోయాయి. వాళ్ళు కట్టుకున్న అందమైన మేడలు పేక మేడల్లా కూలిపోయాయి. ఆ కాలమ్స్ మధ్య, స్లాబుల మధ్య చితికిపోయారు. దీని వెనుక మిస్టరీ ఎవరికి తెలుసు? శాస్త్రవేత్తను అడిగితే రాతి పలకలు కదలాయి అంటాడు అమాయకుడు. అంతకంటే ఏం తెలుసు వాడికి చెప్పటానికి? రాతి పలకలు కదలాయట. మరి రాతి పలకలు ఎప్పుడు కదులుతాయో ఒక్కసారి వాడు కనిపెట్టిన పరికరం చెబుతుందా? చెప్పదు, చెప్పదు, చెప్పలేదు. చేత కాదు వాడికి, చేత కాదు ఈ శాస్త్రానికి, చేత కాదది. గొప్పలు చెప్పుకుంటుంది. జంట నగరాలు కదిలా కిందట ఏడాది కదిలినప్పుడు రోడ్లంబడ పరిగెత్తారు ప్రజలు. వార్నింగ్ ఇది, వార్నింగ్ బెల్ కొట్టాడు. అక్రమము విస్తరిస్తుంది సమాజంలో. చట్టాలు వాళ్ళ దగ్గర పనిచేయవు. ఈ జంట నగరాలలో 100 వాహనాలు దొరికాయి, పేపర్లో చూశారు మీరు. 5 లక్షలు 6 లక్షలు ఖరీదైన కొత్త కొత్త వాహనాలు. ఇవన్నీ ఎవరికి అమ్మారు? గొప్ప గొప్ప వాళ్ళ దగ్గర నుంచి పోలీసులు హ్యాండ్ఓవర్ చేసుకున్నారు వాటిని. వాటిని ఎవరు దొంగిలించి అమ్మారో వాళ్ళని పట్టుకున్నారు. కానీ ఎవరు కొనుక్కున్నారో వారిని పట్టుకోలేదు. ఎందుకు? వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, చట్టాన్ని మార్చేయగలరు, చట్టాన్ని తిరిగి రాయగలరు. ఎదురిస్తే సాల్తే లేపేస్తారు. అలాంటి వాళ్ళకి భయం ఎవరి వలన?
ఎవ్వరు ఏమీ చేయలేరు, కానీ చేసే ఒక మహాశక్తి ఉంది, దానికి ఎదురు లేదు. అది ఇండియన్ పీనల్ కోడ్ను గౌరవించదు, అది ఇంటర్నేషనల్ పీనల్ కోడ్ను గౌరవించదు. అదేంటో తెలుసా? ద పవర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మహాశక్తి. నలిగిపోతావు కబడ్దార్, ఎంత పెద్దవాడవైనా, నువ్వెంత పెద్దవాడవైనా అయిపోతావు. ఇది దేవుని మాట. ఈ చట్టాలు, ఈ కోర్టులు, ఈ పోలీసులు, ఈ నిఘా విభాగపు వ్యవస్థ, ఎవ్వరు నిన్ను ఏమీ చెయ్యలేరు అనుకుంటున్నావు, కానీ నీ మృత్యువు వెనుక హిస్టరీ ఏ మిస్టరీగా ఉంది ఆయన దగ్గర. అమెరికా మీదకి ఆఫ్ఘన్ యుద్ధానికి వస్తే ఊరుకుంటుందా అమెరికా? తోలు తీసేదు? అగ్రరాజ్యం అమెరికా మీదకి ఏ దేశమైనా యుద్ధానికి వెళ్ళగలదా? భయంకరమైన మారణాయుధాలతో, లేటెస్ట్ టెక్నాలజీతో, బయోలాజికల్ వెపన్స్తో ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది ఈరోజు అమెరికా. విర్రవీగిపోతుంది అమెరికా, విర్రవీగిపోతుంది. గాడ్ బ్లెస్డ్ అమెరికా అనుకుంటున్నారు వాళ్ళు, అమెరికాని దేవుడు దీవించాడు అనుకుంటున్నారు. దీవించాడా? తొక్క తీసేశాడు. ఊరు కూడా ఆయన నిన్ను దీవించాడు అనుకుంటే నీ పొరపాటు రా బిడ్డ, నిన్ను దీవించలేదు, నలిపేస్తాడు. దాని పేరే కత్రినా, దాని పేరే రీటా. మంచి బుద్ధి పేర్లు పెట్టుకున్నారు పాప అమాయకులు, వాళ్ళే ఆ పేర్లు వాళ్ళే పెట్టుకున్నారు. ఎవరో ఎక్కడో అట్లాంటిక్ మహాసముద్రంలో చిన్న మూమెంట్ అయింది. ఏంటో మూమెంటు ఏంటి? శాటిలైట్ని చూశాడు, ఏంటి జరుగుతుంది అక్కడ అట్లాంటిక్ ఓషన్ మీద? ఏం జరుగుతుంది? సుడి 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 తిరుగుతుంది, ఫామ్ అవుతుంది, భటులు చేరుతున్నారు, సైన్యాలు మోహరిస్తున్నాయి. ఎక్కడ? అట్లాంటిక్ ఓషన్ మీద. అది సద్దాం సైన్యాలు కావు, అవి మానవ సైన్యాలు కావు. దేవుని సైన్యాలు, దేవుని సైన్యాలు పసిఫిక్ ఓషన్ మీద ఫామ్ అవుతున్నారు. ఇరాక్ను కొట్టడానికి గల్ఫ్లోను ఎలా ఫామ్ అయిందో ఒకరోజు అమెరికా సైన్యాలు, ఇరాక్ను కాలరాయటానికి గల్ఫ్లో ఎలా అమెరికా సైన్యాలు ఎలా మోహరించాయో, అమెరికాని లేపేయటానికి అలబమా, మిసిసిపి ప్రాంతాలని సంవత్సరాలు తరబడి కోలుకోలేని పరిస్థితుల్లోనికి ముంచటానికి దేవుని సైన్యాలు అట్లాంటిక్ ఓషన్ మీద కమ్ముకుంటున్నాయి. అది ఎవరికి తెలుసు? దాని మృత్యువు వెనుక మిస్టరీ ఎవరికి తెలుసు? తెలీదు. చూస్తారా బైబిల్ 23వ అధ్యాయము 19వ వచనం చూడండి ప్రియులారా. యిర్మీయా గ్రంథము 23వ అధ్యాయము 19వ వచనం, ఇదిగో మహా ఉగ్రతను పెనుగాలి, యెహోవా ఉగ్ర, యెహోవా మహా ఉగ్రతను పెనుగాలి, బయలు వెళ్ళుచున్నది, అది భీకరమైన పెనుగాలి, అది దుష్టుల తల మీదకి పెళ్ళున దిగును, తన కార్యమును సఫలపరచు వరకు. ఆ హరికేన్ తన హృదయాలోచన నెరవేర్చుకునే వరకు, తన మనసులో ఉన్నది నెరవేర్చుకునే వరకు ఆ హరికేన్, యెహోవా కోపము చల్లారదు. అంచె దినములలో ఈ సంగతులు మీరు బాగుగా అమెరికా మీద వచ్చినప్పుడు గ్రహించెదరు. ఎవరు దీని వెనుకున్నది?
ఈ మహాసైన్యాల వెనుకున్నది ఎవరు? అతిరథ మహారథులు, బల పరాక్రమవంతులు ఎవరు వీళ్ళంతా? యెహోవా మహోగ్రతను పెనుగాలి బయలుదేరింది. There is so much damage down there. Oh, my God. Lisa.